నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి యాలగడ్డ వెంకట్రావు గారికి టీడీపీ నుంచి టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది గన్నవరం టికెట్ సో ఇదే టైంలో ఏంటంటే మన వల్లభనేని వంశీ సీక్రెట్లన్నీ తన చేతిలో ఉన్నాయని చెప్పి చెప్పడం కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అయితే ఈ అంశం గురించి మనతో వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే యాలగడ్డ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు వల్లభనేని వంశీ సీక్రెట్స్ అన్నీ నా చేతిలో ఉన్నాయని చెప్పేసి సో ఇందులో ఎంతవరకు అంటే ఇందులో ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్ ఎల్లగడ్డ వెంకట్రావు గారికి ముందుగా కంగ్రాట్స్ ఎందుకంటే టీడీపీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయింది గనవరం నుంచి అయితే గతసారి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసినట్టున్నారు ఆయన మంచి టఫ్ ఫైట్ ఇచ్చారు లాస్ట్ రౌండ్స్ వరకు కూడా ఆయనే గెలుస్తారేమో అనుకున్నారు కానీ టీడీపీ దీని మీద ఒక వంశీ గారు గెలిచారు సో ఇప్పుడు ఆయనకి టీడీపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ గారికి ఆయన వైసీపీ వైపు మొగ్గు చూపారు కాబట్టి వైసీపీ నుంచి ఇంకా కన్ఫర్మ్ కాలే ఆయనకి ఇంకా క్లారిటీ రాలేదు అంటే ఆయనకే ఇస్తారు అని అంటున్నారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారే ఆయనకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి నిలబెడుతున్నారు అంటున్నారు మరో ఇవన్నీ ఒకవైపు వినిపిస్తున్నాయి ఇంకోవైపు ఆయనకి ఆ కేసు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన కేసు కూడా తల చుట్టుకున్నట్టు సో వీటన్నిటిని చూస్తుంటే వైసీపీ నుంచి కూడా పూర్తి స్థాయిలో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా అవ్వదా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ అయితే ఈ యాడ్లగడ వెంకట్రావు గారు బాగా ప్రజల్లో ఉంటూ వైసీపీ విధానాలను వ్యతిరేకిస్తూ ఏవైతే ఉన్నాయో అభివృద్ధి లేకపోవడం మూడు రాజ మూడు రాజధానులు ఉద్యోగస్తులు కలిగే ఇబ్బందులు అలాగే మొత్తం అన్ని అన్ని రంగాల వారికి కూడా వీటన్నింటినీ కూడా బాగా ప్రొజెక్ట్ చేసి ఇట్లా చూపించి ప్రజలకు బాగా చేరువయ్యారు ఈ నేపథ్యంలో టీడీపీ ఒకటికి పదిసార్లు సుమారుగా ఒక కోటి అరవై లక్షల మంది వరకు కూడా రాష్ట్రంలో ఉండే కార్యకర్తలను కానీ అభ్యర్థులను అన్ని నియోజకవర్గాలు కలిపి అంతా అడిగి అభిప్రాయాలు తెలుసుకొని మరీ ఈ చంద్రబాబు గారు ఈ లిస్టు డిక్లేర్ చేశారంటే కూడా పొద్దున్నే ఆయన కూడా చెప్పడం జరిగింది సో అట్లాగా ఏర్లగడ్డ వెంకట్రావు గారు కూడా కన్ఫర్మ్ అయింది అయితే ఇప్పుడు ఏర్లగడ్డ వెంకట్రావు గారు ఏం చేస్తున్నారంటే ఎస్పెషలీ గన్నవరం నియోజకవర్గంకి ఇప్పుడు ఆయన నిలబడబోతున్నారు ఖచ్చితంగా గెలవాలి టీడీపీ ఎప్పుడు గన్నవరం అనేది కంచుకోట సో టీడీపీ తరఫున గెలవాలి కాబట్టి ఏంటి ఇంకా కసరత్తు క్లెయిమ్ చేయాలనే దాని మీద ఈయన బాగా ప్రజల్లో తిరుగుతూ ఉంటే తెలిసింది ఏంటంటే కొన్ని కొన్ని ఓట్లని ఓటర్లను తీసారని కొంతమంది ఇంకా కొంతమంది కొత్త ఓటర్లని చేర్చారని వాటికి ఒకే వ్యక్తికి వేరే నియోజకవర్గంలో ఒకే ఇది ఈ నియోజకవర్గంలో ఒక ఇది అన్నట్టుగా అంటే ఇప్పుడు ఎట్లాగూ మనకి లోక్సభ స్థానాలు లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో మనకు సుమారుగా దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో మనకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఈ ఏడు విడతల్లో కూడా మన రాష్ట్రానికి అదే ఆంధ్రప్రదేశ్కి రెండు విడతల్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి మేబీ నాట్ షూర్ అలా అయినప్పుడు ఆ నియోజకవర్గంలో అక్కడ ఓటు వేసి మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో వచ్చి ఓటేసేలాగా అలా గెలిచి మించుకునేలాగా ప్లాన్ చేస్తున్నారు ప్లాన్ చేశారట దావన్నింటి కూడా లాస్ట్ టైం ఎన్నికల కమిషన్ ఆ విజయవాడలో స్టే చేసినప్పుడు అందరు పార్టీ అభిప్రాయాలు ఎవరైనా వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా ఉండే వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు ఇవ్వచ్చు అనే నేపథ్యంలో ఆ సందర్భంలో కూడా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏవేవి జరిగాయి మొత్తం వివరించారు ఏ ఎలక్షన్లో ఎలా జరిగాయి మేము మేముప్పుడు అధికారులు ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాము అలాగే రౌండ్లు కౌంటింగ్ విషయంలో ఎలా నిర్ణయాలు తీసుకున్నాము అన్ని కూడా తీసుకున్నాం అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నివేదించారు ఈయన కూడా ఇండివిజువల్గా వెళ్ళి కూడా చెప్పడం జరిగిందంట అయితే మళ్ళీ రీసెంట్గా ఒక లేఖ కూడా రాశారట ఈయన వాస్తవానికి సార్ ఇట్లా మా నియోజకవర్గంలో పర్టికులర్గా ఇలా ఉంది దీని మీద దృష్టి సారించండి ఎన్నికల కమిషన్ అదే నోటిఫికేషన్ జారీ అయ్యే ముందే వీటి మీద ఒకసారి మీరు మరొకసారి పర్యవేక్షణ అనేది చేస్తే ఇక్కడ ఈ అవకతవకలన్నీ కూడా మీకు తెలిసి వస్తాయి అనే ఉద్దేశంలో ఆయన రెడీగా ఉన్నారు అంటే ఎస్పెషల్లీ వైసీపీ నుంచి ఏవైతే యాడ్ చేసే విధానాలు కొంతమంది ఉన్నారని చెప్తున్నారు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయట మన వల్లభనేని వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్పేసి అందులో కూడా కొన్ని అవినీతి జరిగినవి అని చెప్పేసి వాటి గురించి కూడా కొంచెం ప్రచారం అయితే జరుగుతుంది వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి గారి బిజినెస్ సీక్రెట్స్ బయట పెడుతున్నారని కూడా కొన్ని జరుగుతున్నాయి సో అలాంటివి ఏమన్నా అవినీతికి పాల్పడ్డ లేకపోతే కుంభకోణం చేసినాయి ఇలాంటివి ఏమైనా బయటకి పెట్టే అవకాశం ఉంది అంటారా అవి ఓపెన్ సీక్రెట్ అండి అవి అందరికీ తెలిసినవే చాలా జరుగుతున్నాయి ఇప్పుడు లెక్కర్ అని కానీ లేదా ఇసుక అని కానీ లేదా వీళ్ళు పర్సనల్గా ఉన్నవి కానీ చాలా ఉన్నాయి అవన్నీ అది వ్యాపారంలోకి వచ్చి అది వేరే మాట్లాడతారు ఒకళ్ళు బయట పెట్టినా కూడా ఆ వ్యాపారాల వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజలకి ఏం అన్యాయం జరిగింది అనేది అసలైన సాక్ష్యం అలాంటి సాక్ష్యాలు బయటకు తీయగలగాలి వాళ్ళ వాళ్ళు ఎన్ని అవకతవకలు ఉన్నాయో వాళ్ళ వాళ్ళ లావాదేవీలు ఏమైనా తేడా వచ్చినా అది చూపించుకున్నప్పుడు కూడా అంత ఎలివేషన్ అవసరం ఉండదు అండ్ మోరవల్ నాకు తెలుసు వంశీ గారు కొడాలి నాని గారు వీళ్ళు ఫ్రెండ్స్ కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న లావాదేవీల విషయం నాకు ఐడియా లేదండి సో ఆ లావాదేవీలు పెట్టాలనుకుంటే అది వేరే వీళ్ళు వస్తుంది వాటి వల్ల వాళ్ళు చేసే బిజినెస్ల వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉంటే అప్పుడు ఖచ్చితంగా అవి ఈయనకి యూజ్ అవుతుంది ఈయనకి మైలేజ్ గా యాడ్ అవుతుంది వెంకట్రావు గారికి ఏర్లగడ్డ వెంకట్రావు గారికి సో అలా కాకుండా ఎస్పెషల్లీ ఎన్నికలకు సంబంధించి ఈ అలాగే ఓటుకు నోటు అనే అంశాలు గాని ఓటింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఓటు ఏదైతే జనాభాలో జనాభా లెక్కలు లేని వాళ్ళని కూడా యాడ్ చేయడం దొంగ ఓట్లు అంటున్నారు మొత్తానికి మీరు అయితే దొంగ ఓట్లు యాడ్ చేస్తున్నారు కొంతమందిని అంటే బయట దేశ అంటే వేరే స్టేట్లో ఉన్న వాళ్ళ అవి కూడా యాడ్ చేయడం సో ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి మీరు అంటున్నారు అసలు అలాంటివి ఏం లేవు అని చెప్పేసి అంటున్నారు కదా అసలు అంటే ఇక్కడ చూస్తే మొన్నటికి మొన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దమ్మ అది కూడా రెండు నియోజకవర్గాలలో ఉందన్నమాట దొంగ ఓట్లు అది దొంగ ఓట్లు అనాలో మరి ఏమనాలో తెలియదు వాళ్ళ కుటుంబంలోనే ఇట్లా ఉన్నాయి సో బయట వాళ్ళ ఫ్యా బయట వేరే ప్రజల పరిస్థితి ఏమంటారు మరి మరి ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది ఏంటంటే నేనున్నాను నాకు ఆంధ్రాలో ఇంతకుముందు ఆంధ్రాలో ఓటు ఉండేది ఆ తర్వాత అక్కడ ఎప్పుడు ఇట్లే చేసుకోలే ఉండేది కానీ ఎప్పుడు సెలవు పెట్టి వెళ్ళి ఓటు వేసేంత ఇది రాలేదు బట్ ఒక ఒకసారి మిస్ అయ్యాను అది ఒకసారి మిస్ అయినా సెలవు పెట్టి వెళ్ళలేదు ఏదో ప్రాబ్లం వల్ల మిగతా రెండు ఉన్నప్పుడు వెళ్ళాను ఆ తర్వాత ఎక్కడికి షిఫ్ట్ చేసుకున్నాను తెలంగాణకి ఓటు తెలంగాణ షిఫ్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏమైందంటే ఆ తెలంగాణ ఓటు షిఫ్ట్ అయినప్పుడు ఆధార్కి అనుసంధానం చేస్తుందండి ఆధార్ అనుసంధానం చేసిన తర్వాత మరి ఇక్కడ అక్కడికి నాకు ఇంకా అక్కడే నాకు ఇంకా ఓటు హక్కు లేదు ఎక్కడే ఓటు హక్కు ఉంది సో అలాంటి పాత చరిత్ర ఏమైనా ఉంటే రాష్ట్రాలు వేరైనప్పుడు ఒక ఆప్షన్ అయితే ఉండొచ్చు కానీ ఒకే రాష్ట్రంలో ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఉందంటే అది ఖచ్చితంగా నేను ఆ పేరు పెట్టలేను కానీ అటువంటి నోటే అది ఇప్పుడు నా చిన్నతనంలో ఎలా ఉన్నాయంటే రిగ్గింగ్ అని అనేవారు రిగ్గింగ్ ఎలా జరుగుతుంది అని అంటే ఎవరైతే రాలేదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంచాయతీ పంచాయతీలో సుమారుగా ఐదు వందల డెబ్బై ఆరు ఓట్లు ఉన్నాయి ఆ ఐదు వందల డెబ్బై ఆరులో ఒకడు దుబాయ్ లో ఉంటాడు ఒక ఢిల్లీలో ఉంటాడు ముంబైలో ఉంటాడు పంచాయతీ ఎలక్షన్ వరకు ఇంత ఖర్చు పెట్టుకుని నేనేం వస్తానులే ఇప్పుడంటే డబ్బులు ఇచ్చి మరీ తెప్పించుకుంటున్నారు వాడికి ఫ్లైట్ ఛార్జీలు అన్ని వేసి కూడా ఎవరే ఒక్క ఓటు కూడా ఇంపార్టెంటారా అని అప్పుడు అదేం ఉండేది కాదు కదా సరే వచ్చినోడు వచ్చినట్టే ఏంటంటే ఒక నాలుగు వందల ఓట్లు అయితే మిగతా ఎన్ని నూట డెబ్బై ఆరు ఓట్లు లేరు ఊర్లో లేరు ఆ నూట డెబ్బై ఆరు కూడా ఎవడో ఒకడు కుర్రోలే ఊరికే లుంగి కట్టుకొని ఏదో మసి పూసుకొని ఇట్లా వాడిని ఏమనండి అని చెప్పడం అప్పుడు పూర్తి స్థాయిలో గుర్తింపు వాటర్ ఐడిలు కూడా ఉండేవి కాదు నా దగ్గర జరిగేవి బట్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఈ పరమైన అంటే చూసారా అది ఏదో సామెత అంటారు శతకోటి ఉపాయాలకి అనంత కోటి దరిద్రాలనే ఏదో సంథింగ్ అంటే ఏది టెక్నాలజీ ఏదో వస్తుంటే దాని యూటిలైజేషన్ కన్నా మిస్యూజ్ ఎక్కువ కదా అది ఓకే టెక్నాలజీ వచ్చింది బాగుంది వాటర్ ఐడి గుర్తింపు కార్డు వాడి ఫోటోలు ఉంటే ఆ ఫోటో కూడా ఎలా ఉంటున్నాయి ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ చూస్తే ఇలా ఉండరు ఫోటోలు చూస్తే ఇది మీరేనా అన్నట్టు ఆ క్యాప్చర్ చేయడంలో కెమెరా క్వాలిటీ లేకపోవడము లేదంటే రకరకాలు జరుగుతున్నాయి ఆ మధ్యకాలంలో ఒకసారి ఇలాగే ఒక ఒంగోలు వ్యక్తికి సల్మాన్ ఖాన్ అబ్బాయి పేరు నిజంగా సల్మాన్ ఖాన్ ఒంగోలు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఆ సల్మాన్ ఖాన్ ఫాదర్ ఆఫ్ జహీర్ ఖాన్ ఏదో ఉంది అది తీరా చూస్తే ఆ అబ్బాయి కరెక్టే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ ఫాదర్ పేరు వాళ్ళు ఉండే ఏరియా అంతా కరెక్టే ఫోటో మాత్రం సల్ సల్మాన్ ఖాన్ ఫోటో ఉంది అది అప్పట్లో కొద్దిగా న్యూస్ వైరల్ అయింది అంటే అలాగా అది మిస్యూజ్ అవుతుంది ఎక్కడో దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసి దాన్ని మీరు దొంగ ఒకటనాలు తెలియదు మొత్తానికి ఎలాగోకలాగా లేదంటే ఆవిడ పేరు నేనేనండి ఆవిడని అంటే ఏదో చూపించే చూపిస్తున్నారు అంత క్లీన్గా చూపరు కదా నేను అప్పుడు ఏజ్లో ఉన్నప్పుడు ఉన్న ఫోటో అండి ఇప్పుడు ఇలా లేనండి అని చెప్తున్నారు అంటే అన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు బట్ సో ఇవన్నీ కూడా ఎక్కడ ఎక్కడికక్కడ జాగ్రత్త వహించకపోతే ఏమవుతుందంటే ఈ జనరల్గా రాజకీయ నాయకుల కాన్సెప్ట్ కూడా అలా ఉంటుందంటే బుల్లెట్ దిగిందా లేదా రగ్గింగ్ రిగ్గింగ్ చేసావా దొంగ ఓట్లతో చేసావా ఈవీఎం మిషన్లు చేసావా ట్యాంపరింగ్ చేసావా ఏం చేసావు అనవసరం ఎమ్మెల్యేగా గెలిచామా లేదా అసెంబ్లీలో అడుగు పెట్టామా లేదా అన్నది ఒక్కటే చూసుకుంటున్నారు దానికోసం దేనికైనా తెగిస్తున్నారు ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇలాంటివన్నీ ఉండేటప్పుడు ఖచ్చితంగా అన్ని అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉండాలి పైగా యార్లగడ్డ గారికి ఇప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంకా ఆయన కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ముందు నుంచే అన్ని కసరత్తు చేయడం ఇంకా టికెట్ కన్ఫర్మ్ అనుకుంటే ఈయన మాక్ డ్రిల్ చేయడం వల్లనే మంచిదే ఈయన ప్లస్ అవుద్ది అంటే ఇప్పుడు టికెట్ రాకుండా కూడా ఎందుకు ఇంత ఆయననే ఎందుకు కార్నర్ చేశారు సార్ అసలు అంటే వల్లభ నేను వంశీని అక్కడ క్రేజీగా గెలుస్తున్న వ్యక్తి కదా గతంలో కూడా రెండు మూడు సార్లు గెలిచిన వ్యక్తి ఇప్పుడు మనకి కేసు ఉంది కదా సార్ ఇప్పుడు ఆల్రెడీ మనకి కేసులు అయితే ఉన్నాయి కోర్టులకు ఆర్డర్ వస్తున్నారు అంటే ఇక్కడ ఇంకొకటి చూస్తుంటే మన జగన్ ప్రభుత్వం అంటే జగన్ సర్కార్ ఏం చేస్తుంది అంటే కొంతమందికి సీట్లు లేవని ఆల్రెడీ చెప్తుంది కదా ఇంతవరకు ఈయన పేరు ఎప్పుడు కూడా వల్లభ నేను పేరు రాలేదు కదా సో ఇక్కడ ఇంకా వచ్చే ఛాన్స్ కూడా లేనట్టు అనిపిస్తుంది ఎందుకు వస్తుందా లేదని ఎందుకు డౌట్ఫుల్ గా చెప్తున్నా అంటే ముందు రోజు ఉదయం సాయంత్రం వరకు ఎటువంటి న్యూస్ ఆయన గెలుస్తారు దానికి ఫుల్ జగన్ గారు సపోర్ట్ ఇస్తారు అవసరమైతే అవసరమైన ఆర్థిక సహాయం కూడా చేస్తామని వార్తలు వచ్చాయి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏదో ఒక పోలింగ్ బూత్ దగ్గర చేసిన ఇష్యూ అరెస్ట్ వారెంట్ తో వచ్చారంట మీరు బేస్టెడ్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అన్నట్టు ఎనకసార్లు వెళ్ళకపోయినా ఎలక్షన్స్ ముందు మళ్ళీ ఇలా చేశారంటే అంటే వీళ్ళే పొమ్మని లేక పొగబెడుతున్నారా అనే సందేహాలు కూడా కొంతమంది విశ్లేషకుల్లో విశ్లేషకుల అభిప్రాయాలు నేను చూశాను సీనియర్ సీనియర్స్ కొంత మాట్లాడుతున్నప్పుడు అదేంటి ముందు రోజు టికెట్ కన్ఫర్మ్ మొత్తం సపోర్ట్ ఇస్తా ఉన్నారు నెక్స్ట్ డే చూస్తే ఇదేంటిది మీరు కేసు వచ్చింది అంటే ఏదో జరుగుతుంది ఈయనకి సపోర్ట్ ఇస్తాను బయటగా చెప్తున్నారు కానీ ఇంకా టికెట్ కన్ఫర్మ్ అయినట్లేదు అని ఒక క్లారిటీ అంతేగాని వాస్తవం తెలియదు మేము వీళ్ళు చేశారు కదా వాళ్ళు చేయాలి కదా ఎప్పుడు చేస్తారో చూద్దాం